الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ففروا إلى الله إني لكم منه نذير مبين అభిమాన మిత్రులు, నేటి మన ప్రసంగాంశం పాప విముక్తికి 10 సూత్రాలు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన దాసుల్ని ఉద్దేశించి చెబుతున్న మాట ఫఫిర్రు ఇలల్లాహ్, మీరందరూ అల్లాహ్ వైపునకు పరుగెత్తండి, ఇన్నీ లకుం మిన్హు నదీరు ముబీన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతున్న మాట, నేను మీ వైపునకు అల్లాహ్ సుబ్హానహు వతాలా తరపు నుండి పంపించబడిన బహిరంగ హెచ్చరికను హెచ్చరించేవాడు. మనం పరుగెత్తాలి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు, దేని నుండి దేని వైపునకు, అంటే పాపాల నుండి పుణ్యాల వైపునకు పరిగెత్తాలి, తప్పిదాల నుండి తౌబా వైపునకు పరిగెత్తాలి, అల్లాహ్ వైపునకు సత్కర్మలతోటి మనం పరుగెత్తాలి, షైతాన్ నుండి అల్లాహ్ వైపునకు మనం పరుగెత్తాలి, షైతాన్ మనల్ని చెడు విషయాల వైపునకు, అశ్లీల విషయాల వైపునకు, నరకానికి గొనిపోయే కర్మల వైపునకు ఆహ్వానిస్తాడు. మనం మాత్రం అల్లాహ్ వైపునకు ఆయన విధేయతతోటి పరుగెత్తాలి. తద్వారానే బహిరంగ శత్రువైన షైతాన్ ఎత్తుగడల నుండి మనం కాపాడబడతాం. అభిమాన మిత్రులారా, పరుగు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సత్యవంతుల పుణ్యాత్ముల పరుగు, వీరి పరుగు సత్కార్యాల వైపు ఉంటుంది, తౌబా వైపు ఉంటుంది, మసీద్ వైపునకు ఉంటుంది, అల్లాహ్ వైపునకు ఉంటుంది. అలాగే భూమి ఆకాశాలంతటి విశాలమైన స్వర్గవనాల వైపునకు ఉంటుంది. అదే దౌర్భాగ్యులు, దుర్మార్గులు, పాపిష్ఠుల యొక్క పరుగు చెడు కర్మల వైపునకు ఉంటుంది, చెడు ప్రదేశాల వైపునకు ఉంటుంది, నరకం వైపునకు ఉంటుంది, షైతాన్ వైపునకు ఉంటుంది. చివరికి వారు నరకానికి ఆహుతి అవుతారు. ఫరీఖున్ ఫిల్ జన్నతి వ ఫరీఖున్ ఫిస్ సఈర్, తన పరుగుని బాగు చేసుకున్న వారు స్వర్గంలో ప్రవేశిస్తే తన పరుగుని చెడు వ్యసనాల వైపునకు, చెడు మార్గాల మీద చేసుకున్నవారు నరకం పాలవుతారు. కనుక అభిమాన సోదరులారా, మనం పారిపోవాలి అంటే మూడు ముఖ్యమైన విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఒకటి, మనం ఎవరి నుండి ఎవరి వైపునకు పారిపోవాలి అంటే బహిరంగ శత్రువైన షైతాన్ నుండి అల్లాహ్ సుబ్హానహు తాలా వైపునకు మనం పారిపోవాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట,
இன்னமா யக்ஷல்லாஹ மின் இபாதிஹில் உலமா. ரெண்டாவது மனம் பாரிபோயே ஆ மார்க்கம் మనల్ని అల్లాహకు దగ్గర చేస్తుందా లేదా దూరం చేస్తుందా అన్న యొక్క అవగాహన మనకు ఉండాలి. ఎందుకంటే పాప విముక్తికి పాప విమోచనం కోసం ప్రపంచంలో అనేక విధానాలు పద్ధతులు రాతారీతులు ఉన్నాయి. అయితే అన్నీ అల్లాహ్ వద్దకు చేర్చవు, పాప విముక్తిని ప్రసాదించవు. కనుక అస్సిరాతల్ ముస్తఖీం ఏది అని తెలుసుకొని ఏది సరైన పద్ధతిని తెలుసుకొని మనం మన పరుగుని ప్రారంభించాలి. మూడవది ఈ పరుగు వల్ల మనకు లభించే ఫలితాల మీద కూడా మన దృష్టి ఉండాలి. కనుక మనం అల్లాహ్ వైపునకు పరిగెత్తాము అంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్, నరకం నుండి కాపాడబడతారు, స్వర్గంలో ప్రవేశం కల్పించడం జరుగుతుంది, ఇదే సిసలైన సాఫల్యం. కనుక ఈ మూడు సూత్రాలని దృష్టిలో ఉంచుకొని ఎవరైతే పాపాల నుండి పరుగెత్తుతారో వారి కోసం అల్లాహ్ సుబ్హానహు తాలా ఇచ్చిన యొక్క శుభవార్త ఏమిటంటే, మన్ అరాదల్ ఆఖిరత వసఅలహా సయహ వహువ ముమిన్ ఫఉలాయిక కాన సయహుమ్ మష్కూరా. పరలోకాన్ని కాంక్షిస్తూ ఎవరైతే శక్తి వంచన లేకుండా కృషి చేస్తారో వారు విశ్వాసి అయిన పక్షంలో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి కృషిని గుర్తిస్తాడు, దానికి తగిన ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు కూడా. కనుక అభిమాన సోదరులారా, ఒక హదీసులో హదీస్ ఖుదుసీలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా తౌబా విశిష్టతను తెలియచు చెప్పిన మాట, నా దాసుడు తప్పు చేశాడు, పాపం చేశాడు, తౌబా చేసుకున్నాడు. తౌబా చేసుకున్నప్పుడు అల్లాహ్ ఏమంటున్నా అంటే, నా దాసుడు వల్ల తప్పు జరిగింది, అయితే తన్ను మన్నించే ప్రభువు ఉన్నాడని తనకు తెలుసు కనుక నాతో మన్నింపు కోరుకున్నాడు, నేను అతను మన్నించేస్తున్నాను. ఈ ఒక్క హదీసులో అల్లాహ్ సుబ్హానహు వ తాలా 4 సార్లు అద్నబ అబ్ది అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా అంటే మళ్ళీ మళ్ళీ అతను తప్పు చేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ అతను తోబా చేస్తున్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తాలా మళ్ళీ మళ్ళీ అతన్ని మన్నిస్తూనే ఉన్నాడు. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిచ్చిన మాట, నువ్వు ఇలానే చేస్తున్నట్లయితే నువ్వు చేసిన యొక్క తప్పిదాలను నేను మన్నిస్తూనే ఉంటాను. కనుక అభిమాన సోదరులారా, తోబా అనేది ఏదో ఒక దశలో ఆగిపోయాక ప్రతిచర్య కాదు, మన జీవితాంతం అనేది మనం చేస్తూ ఉండాల్సిన యొక్క ఈ సత్కర్మ. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ పాపం నుండి మనల్ని విముక్తి కలిగించే 10 విషయాల్ని ముక్తసరిగా మీ ముందర పెట్టిన మాటను నేను పూర్తి చేస్తాను. అందులో ప్రథమంగా మనం పాపాల నుండి దూరంగా ఉండాలి అంటే మన హృదయంలో అల్లాహ్ సుబ్హానహు తాలా ఎడల ప్రేమ నిండాలి, ఆయన అంటే మనలో సిగ్గుండాలి, ఆయనంటే మనకు భయం ఉండాలి, ఆయన మనల్ని మన్నిస్తాడన్న యొక్క ఆశ ఉండాలి. రెండవది, మనం అనేక వస్తువులతో కలిసి జీవిస్తున్నాం అయితే ఖురాన్తో మనం జీవించడం నేర్చుకోవాలి. ఖురాన్ని పారాయణ చేయడం కానీ, కంఠస్థం చేయడం కానీ, అర్థం చేసుకోవడం కానీ, ఆకలింపు చేసుకోవడం కానీ, ఆచరించడం కానీ మనం చేసినట్లయితే ఖురాన్లోని ప్రతి వాక్యం ప్రతి అక్షరం మనల్ని ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది, నువ్వు నన్ను చదువుతున్నావు కనుక అల్లాహ్ విధేయతకును ఎలా పాల్పడతావు. కనుక ఖురాన్ మన మనోవసంతంగా మనం చేసుకోవాలి. మూడవది, విద్యావంతుల యొక్క సమావేశాల్లో మనం తరచుగా హాజరవుతూ ఉండాలి. కనుక అభిమాన సోదరులారా, దీనివల్ల కలిగే లాభం ఏమిటి అంటే పాపాలు మన్నించబడతాయి, అలాంటి సమావేశాలు దైవదూతల అవతరణ జరుగుతుంది, అల్లాహ్ కారుణ్యం అలాంటి సమావేశాలను కప్పుకుంటుంది, అలాగే దైవదూతలు కూడా వారికి కంచుకోటలు అనేది రక్షణ ఇస్తూ ఉంటారు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా వారిని గురించిన ప్రస్తావన తన సమీప దైవదూతల దగ్గర తీసుకువస్తాడు. అలాగే 4వ విషయం ఏమిటంటే, పాపాలని వాటి యొక్క ప్రమాదాన్ని మనం గ్రహించగలగాలి. ఎందుకంటే ఈరోజు చాలా పాపాలు మనం వాటిని పాపంగా మనం భావించడమే లేదు, కనుక దాని ప్రమాదాన్ని మనం పసిగట్టే యొక్క అవకాశం లేదు.
కనుక పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే నువ్వు ఎంత చిన్నదా పాపం చేస్తున్నావు అనేది కాదు నువ్వు చూడాల్సింది ఎంత పెద్ద ప్రభు యొక్క అవిధేయతకు నువ్వు పాల్పడుతున్నావు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కనుక ఇది కూడా మనం గమనించాలి కనుక ఒక విశ్వాసి పాపాన్ని ఎలా చూస్తాడు అంటే ఒక మహాపర్వతం అనేది అతని మీద అనేది ఉంది ఇప్పుడో అప్పుడో పడిపోతుంది అన్న భయంతో చూస్తాడు అదే ఒక అవిశ్వాసి కానీ ఒక పాపిష్టి కానీ ఎలా చూస్తాడు అంటే ముక్కు మీద ఈగ వాలింది చేత్తో అలా తోలేశాడు అన్నట్టుగా చూస్తాడు కనుక అభిమాన సోదరులారా పాపాన్ని ప్రమాదాలుగా మనం భావించినప్పుడే పాపం నుండి మనం పారిపోగలము ఎలాగంటే సింహం మనం చూసామంటే మనకు భయం ఎందుకంటే ప్రమాదం ఉంది కనుక పారిపోతాం పాపాన్ని కూడా సింహం కన్నా భయంకరమైనదిగా మహా యొక్క భయంకర తుఫాను కన్నా భయంకరమైనది మనం భావించినట్లయితే దాని నుండి మనం పారిపోతాం అలాగే ఐదో ఒక విషయం ఏమిటంటే నిత్యం మనం అల్లా సుబ్హానహు తాలాతో దువా చెయ్యాలి ఎందుకంటే అభిమాన సోదరులారా దువా అనేది మన వజ్రాయుధం మనం దువా చేసేటప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నట్లయితే మన ఆ రోదనను విని మన ఆ మొరను విని మన యొక్క మనస్తాపాన్ని చూసి అల్లా సుబ్హానహు తాలా బహుశా మనల్ని మన్నించచ్చు గనక దువా మనం చెయ్యాలి అలాగే మనం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి పాపాలకు దూరంగా ఉండేది ఎందుకంటే పాపం అనేది ఇప్పుడో అప్పుడో వదిలేసేది కాదు ఇది నిత్య ప్రతిచర్య మనం ప్రయత్నిస్తూనే ఉండాలి కనుక అలా ప్రయత్నం మనం చేస్తుంటే దీని నుండి మనం దూరంగా ఉండగలుగుతాము అలాగే అభిమాన సోదరులారా ఐదు పూట నమాజులను నిత్యం చేసుకోవాలి ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ ఖురాన్లో సెలవిచ్చిన మాట ఇన్నల్ హసనాత్ యుద్హిబున సయ్యాత్ కొంతమంది ఏమనుకుంటారంటే పాపాలు పుణ్యాన్ని హరిస్తాయి అని కాదు పుణ్యాలు పాపాలని పూర్తిగా తుదముట్టిస్తాయి కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఏమంటాడు ఇన్నల్ హసనాత్ యుద్హిబున సయ్యాత్ కనుక అల్లాహ్ సుబ్హానహు ఎంత కృపాకరుడు ఒకవేళ మన పాపాలు మన పుణ్యాలు హరిస్తాయి అనేది ఉన్నట్లయితే మన ఖాతాలో బహుశా పుణ్యాలే లేకపోవచ్చు అయితే అల్లా సుబ్హానహు తాలా కృప మనం సత్కర్మలు చేసే ఆ సత్కర్మలు పుణ్యాలు మన పాపాలని ప్రక్షాళిస్తాయి అలాగే అభిమాన సోదరులారా మరణాన్ని నిత్యం మనం అనేది స్మరించుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒక పాపస్థితిలో మన మరణం వస్తే అల్లాహకు మనం ఎలా ముఖం చూపించగలం ఎప్పుడు ఎవరికి ఎలా మరణం వస్తుందో మనలో ఎవరికైనా తెలుసా తెలియనప్పుడు మరణ స్మరణ అనేది పాప విముక్తికి మంచి యొక్క సూత్రం అన్న విషయాన్ని మనం గమనించాలి అలాగే తొమ్మిది ఒక విషయం ఏంటంటే మన అవయవాలు మనకు వ్యతిరేకంగా అల్లా సుబ్హానహు తాలా దగ్గర సాక్ష్యం ఇస్తాయి అన్న అవగాహన ఉండాలి అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట అల్యౌమ నఖ్తిము అలా అఫ్వాహిం వ తుకల్లిమునా ఐదీహిం వ తష్హదు అర్జులుహుం బిమా కాను యక్సిబూన్ ఈరోజు చాలామంది తప్పు చేసేవారు వారి వద్ద ఉన్న వాక్ చాతుర్యం వల్ల తెలివి వల్ల వారు బహుశా బతికి బట్టగట్టచ్చు అయితే రేపు అల్లా సుబ్హానహు తాలా ఆ నోళ్లకు సీలు వేసేస్తాడు వాళ్ళ అవయవాలు మాట్లాడతాయి వాళ్ళ చేతులు మాట్లాడతాయి వాళ్ళ కాళ్ళు మాట్లాడతాయి అప్పుడు ఎవరు మనల్ని కాపాడుతారు కనుక అభిమాన సోదరులారా ఈ అవగాహన మనలో ఉండాలి అదేవిధంగా మనతో పాటు ఎప్పుడు ఇద్దరేసి దైవదూతలు ఉంటారు అమ్మా నాన్న చూస్తున్నారా లేదా ఉపాధ్యాయులు చూస్తున్నారా లేదా అలాగే సిసి కెమెరాలు చూస్తున్నాయా లేదా అనేది కాదు ఇద్దరు దైవదూతలు ఉంటారు మనం చేసే ప్రతి మంచి కర్మను రాస్తుంటారు ప్రతి చెడు కర్మను కూడా వారు రాస్తుంటారు కనుక ఈ యొక్క అవగాహన కూడా మనలో ఉండాలి కనుక అభిమాన సోదరులారా గమనించాల్సిన విషయం అల్లాహ్ యొక్క స్మరణను పదోక సూత్రం అల్లా స్మరణ నిత్యం చేసుకోవాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఇన్నల్ ఈమాన్ లా యఖ్లఖు ఫీ జౌఫి అహదికుం విశ్వాసం కూడా మీలో అది పాతబడిపోతూ ఉంటుంది ఎలాగైతే బట్ట అనేది పాతబడుతుందో మరి బట్టను శుభ్రపరచుకుంటాం అవునా కదా మన శరీరాన్ని మనం శుభ్రపరచుకుంటాం మరి మనసుని ఎలా శుభ్రపరచాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఫస్అలుల్లాహ్ అన్ యుజద్దిదల్ ఈమాన్ ఫీ ఖులూబికుమ్ విశ్వాసాన్ని తాజాగా ఉంచాలి అంటే అది కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి మాత్రమే సాధ్యం కనుక ఆయన్ను మీరు వేడుకోండి మీ యొక్క విశ్వాసాన్ని మీరు ఎప్పుడు జాగృత అవస్థలో పెట్టుకోండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా అంతిమంగా కొన్ని ఆర్థిక పరమైన ఆంక్షలు కూడా మనం పెట్టుకోవాలి కనుక ఒక మహామౌని గురించి చెబుతున్నాను ఆయనకు ఒక చెడు అలవాటు ఉండేది అదేమిటంటే పరోక్ష నింద ఒకరి వెనకాల మాట్లాడే అలవాటు ఉండేది ఆయన మొక్కుబడి చేసుకున్నాను నేను ఉపవాసం ఉంటాను ఒకవేళ ఒకరికి
వ్యతిరేకంగా వెనకాలని ఏదో మాట్లాడాలంటే దానికి బదులుగా ఒక రోజు ఉపవాసం ఉంటారు. అలా ఎన్నో రోజులు ఉపవాసాలు ఉన్నారు, కానీ ఆ పరోక్ష నింద అనే అలవాటు పోలేదు. చివరికి ఆయన ఏం చేశారంటే, నేను ఒకరి వెనకాల మాట్లాడాలంటే దానికి బదులుగా ఒక దీనార్ దిర్హమును నేను దానం చేస్తానని. కనుక ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట, ఆ దీనార్ దిర్హం యొక్క ప్రేమ అనేది నన్ను పరోక్ష నింద నుండి కాపాడింది. కనుక అభిమాన సోదరులారా, ఇలాంటి ఆంక్షలు కూడా మన మీద మనం పెట్టుకోవాలి. అలాగే అంతిమంగా ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్న మాట, వహువల్లది యక్బలు తౌబా ఇబాది వయఫు అని సయ్యాత్ వయఅలము మా తఫఅలూన్. అల్లాహ్ ఎంత కృపాకరుడు అంటే, మీరు ఎన్నిసార్లు తప్పు చేసినా, ఎన్నిసార్లు పాపాలు చేసినా మీరు తోబా చేసుకుంటే అల్లాహ్ మీ తోబాను స్వీకరిస్తాడు, మీ పాపాలను అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నిస్తాడు, మిమ్మల్ని క్షమిస్తాడు. మీరు చేసేదంతా అల్లాహ్ సుబ్హానహు తాలాకు తెలుసు. కనుక ఖుల్ యా ఇబాదీ అల్లదీనా అస్రఫు అలా అన్ఫుసిహిమ్ లా తక్నతు మిర్ రహ్మతిల్లాహ్. ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయండి, ఓ నా దాసులారా, తమ ఆత్మల మీద అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా, నా కారుణ్యడల మీరు నిరాశ చెందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరుజ్జునూబ జమియా, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా అన్ని పాపాలను మన్నిస్తాడు. కనుక అభిమాన సోదరులారా, ఈ 10 సూత్రాలు ఏవైతే మనం ఈరోజు ప్రస్తావించుకున్నామో, పెద్దలమైన మనం పాటించడమే కాకుండా మన ఇంటిల్లి పాది ఒక్కో విషయాన్ని మనం విడమెరిచి చెప్పాల్సిన ఆవశ్యకత నేడు ఎంతైనా ఉందనక విషయాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే మరోసారి కాసింత ఆ అనారోగ్యకరక వాతావరణం అనేది నెలకొని ఉంది. కనుక ఇలాంటి అనారోగ్య వాతావరణం ఆరోగ్య వాతావరణంగా మారాలి అంటే మనం పాపాల నుండి దూరంగా ఉండాలి, పాపాలకు మన ఇంటిల్లి పాదిని మనం దూరంగా ఉంచాలి. ఒకవేళ ఇంతటి మహమ్మారులు వచ్చి కూడా మన ఇంటిల్లి పాదిని మనం కాపాడలేకపోయాము, సరైన బాటలు నడిపించలేకపోయామంటే దానికి మించిన నష్టం మరొకటి లేదు. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాన్ని పాటించే సద్బుద్ధి మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాని హకీమ్ వరఫాని వయ్యాకుమిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్.